ఈరోజు ఏం తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఏమమ్మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకే అర్థం కావడం లేదు. పక్కనే సముద్రం ఉంది కానీ సముద్రాన్ని మరిపించే విధంగా జన సముద్రం ఈ కాలంలో. మధ్యాహ్నమే నేను బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. బనగానపల్లి అదిరిపోయింది. కావలికొచ్చాను, కావలి దద్దరిల్లిపోయింది. ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమవుతుందమ్మా మీరు చెప్పాలి, తమలో మీరు చెప్పాలి. రాత్రికి నిద్ర రాదు, టీవీలు మొదలు పెడతాడు, కనపడితే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, చేసిన పాపాలు ఊరికే పోవు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిట్టు చిట్టుగా ఓడిస్తారని ప్రతిభ వచ్చినందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా, మీ ఉత్సాహం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. కడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి, మీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూసా, ఎక్కడ చూసినా పిల్లలే కనపడొస్తున్నారు. అందరూ తమ్ముళ్ళే, యువత. ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా, తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి మా పిల్లల్ని చూస్తున్నా. ఒక ఆశ, ఒక నమ్మకం, మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ మరి అందరూ కోరుకుంటున్నారు. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన రోజు రోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన రోజు ఈరోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈరోజు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఈరోజు, పరిచయం చేసిన రోజు ఈరోజు. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు. ఇక్కడే ఉన్నాడు, పక్కనే విగ్రహమై మనలందరిని ఆశీర్వదిస్తున్నాడు నందమూరి తారక రామారావు గారు. వాయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. అలాంటి మహనీయుడి యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకుని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసు శకం ఎట్లో, యేసు శకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా. తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం, తెలుగుదేశం తర్వాతనే చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం. అందుకే ఈరోజు నేను ఈ యొక్క మీటింగ్లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం, అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో
ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తిరుగులేదని నిరూపించగలిగాం. తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాగణం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా. మీ గణం ఎప్పుమని మీకు చెప్పడానికి వచ్చా. మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కావల్లో నిలబడడానికి వచ్చా. నేను అడుగుతున్నా ఇప్పుడు రైతున్నారా, మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీలు వస్తున్నాయని మేము అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మహిళలు మీరు ఒకసారి చెప్పండి అమ్మా, తాగేదానికి కూడా నీళ్ళు లేవా కాదా? మీకు రక్షణ ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి మీకు అడుగుతున్నా. దుర్మార్గుడి పాలనలో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు జలగ మారుగా మీ రక్తాన్ని తాగేస్తున్నాడు. అందుకే వచ్చే బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి వాళ్ళు చేతి పైకెత్తండి. మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఈరోజు మీరు ఒక ఆవేదన బాగా ఉంది. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, యువత మీరు చెప్పండి, మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టారా? డిఎస్సీ వచ్చిందా? వస్తున్న నమ్మకం ఉందా? ఇప్పుడు అడుగుతున్నా, జాబ్ రావాలంటే అదే మీ అందరి ఆవేదన. నాకు అర్థమైంది. పోనీ కూలీలు ఉన్నారు, ఏమమ్మా ఇక్కడ కూడా కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుని తోపుడు పండ్లు కానీ లేకపోతే కూలీ పనులు కానీ లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అడుగుతున్నా కూలీలు మీరు చెప్పండి, మీ యొక్క మీకు ఉపాధి దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుటుంబ వ్యవస్థ ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అందరికీ చాలు ఇచ్చాలన్న జీతం కడాల ఉద్యోగస్తులు అడుగుతున్నా. ఏమైనా పోలీసులు మీరు కూడా ఉన్నారు ఇక్కడ, ఉద్యోగస్తులకి 3వ తారీఖు జీతాలు వస్తున్నాయా? మీరు సేవ చేసుకున్న ఆదాయం అదేనా మీరు డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మొత్తం అందరూ నష్టపోయారు. ఆ విషయమే నేను చెప్పడానికి వచ్చాను, మీకు గుర్తు చేయడానికి వచ్చాను, మీ తరపున పోరాడడానికి వచ్చాను. మీ సమక్షేమం, మీ అభివృద్ధి, మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదని చెప్పడానికి వచ్చాను. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది మీరందరూ డిసైడ్ చేసుకున్నారు. అప్పుడే మీ యొక్క
మైండ్స్ అన్ని కూడా నిర్ణయం అయిపోయినాయి. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేయడానికి సిద్ధమైపోయారు. నాకు అర్థమైంది, ఇది ఒక తుఫానుగా మారుతుంది, ఉధృతంగా వస్తుంది, అడ్డం వస్తే ఎవరు నిలబడలేరు. ఈ తుఫాను తాకడికి ఫ్యాన్ గిలగిల కొట్టుకుంటుంది, కడారా ఫ్యాన్ ఉండాల్సింది, డస్ట్బిన్ లో ఉండాలి, అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, చేస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. ఇంకొక విషయం చూస్తే, 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా, నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది ముఖ్యమంత్రులు చూశా, నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని, ఇలాంటి వ్యక్తి ఒకడు తయారవుతాడని నా జీవితంలో ఎప్పుడు ఊహించినా, మీరు ఎవరన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి జరిగిన సంఘటనలు ఒకసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది, ఏంటి రాష్ట్రం ఇట్లా అయిపోయిందని బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, చట్టం పైన గౌరవం లేదు, వ్యవస్థల పైన విశ్వాసం లేదు. అతనికి తెలిసిందంతా దోపిడీ, దోచుకున్న డబ్బులతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్లు కట్టుకోవడం, మీడియా వ్యవస్థలు మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని మన మీద పురుగొల్పడం. నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక సైకో పిల్ల సైకో గాని ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా లేదా? ఆయన విషయం నేను వస్తా. నేను ఈరోజు మిమ్మల్ని కోరేది, బాధుడే బాధుడు వల్ల అందరూ నష్టపోయారు, అన్ని వ్యవస్థలు నాశనం చేసి అభివృద్ధి ఆగిపోయింది, మీ ఆదాయం తగ్గిపోయింది, మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమల్ని తరివి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే విషయం మీరు చెప్పేది, 5 సంవత్సరాల్లో జరిగిన తతంగం మీరు చూస్తే జగన్ని ఎవ్వరూ మాట్లాడకూడదు, ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి, ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేశాడు. అది ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ అణగదొక్కాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాడగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసే తప్పులు తప్పని చెప్పగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, తర్వాత సిబిసిఐడి వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైల్లో కూడా కొడతారు, టార్చర్ చేస్తారు, చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ పోలీసులు కొంతమంది, అవునా కాదా? ఇంకో పక్క రాష్ట్రంలో లక్షలాది కేసులు, లక్షలాది అకృత్యాలు, తట్టుకోలేక ఇళ్లలోనే రోధించారు చాలా మంది, బయట రాలేకపోయారు చాలా మంది, ఆస్తులు కబ్జా చేస్తే బయట చెప్తే ప్రాణం పోతుందని ఆస్తులు విడుకునే పరిస్థితికి వచ్చారు. మీ కృష్ణపట్నం ఏమైందో చూడండి, చిన్న పెద్ద వ్యత్యాసాలు లేదు, అందరినీ ఇదే చేశారు. ఈ దెబ్బతో భయపడిపోయి చాలా మంది సరెండర్ అయిపోయారు.
కొంతమంది ఆస్తి రాసుకుంటే నేను అడిగాను, మీ తరఫున నేను పోరాడతా, రోడ్డు మీదకి రమ్మంటే వద్దు బాబు నా ప్రాణాలు ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి మీకుందా? తమ్ముడుతున్నా ఎక్కడా లేదనో కాదా? ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కట్టుకోలేక, బాధలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు. ఇందులో నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు, అడుక్కుంటే వదిలిపెట్టలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుది లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం, నువ్వు చస్తే నీ పిల్లల్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు. అప్పుడు ఆలోచించాడు, పర్వాలేదు నేను భరించలేను, నేను చనిపోతా నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది, ఇద్దరం చనిపోతాం నా పిల్లలు అనాథలైపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్లో మిమ్మల్ని కోరుతున్నా. అంటే ఇది ఒక ఉదాహరణ. నిన్ననే కడప సిద్ధవటం జిల్లాలో, సిద్ధవటం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటే భరించలేక ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అనే ఒక అతను నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్య భర్త విషయం దాకా చనిపోయారు. ఇక్కడే మీరు చూశారు కరుణాకర్ ఏమైంది తమ్ముళ్ళు, ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుంటే ఆ చేపల చెరువు పోతే జీవితంలో బాగుపడలేమని కుటుంబం అనాథమైపోతుందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నా. ఆ కుటుంబాన్ని బీదా రవిచంద్ర లోకేష్ వీళ్ళు ఆదుకుని అప్పు కట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది అప్పు కడతాం మనం, ఎంతమందికి న్యాయం చేస్తాం మీరు ఆలోచించండి. ఒక అతనైతే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో మాస్క్ ఇవ్వకుండా వేధించి వేధించి అతని పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వీళ్ళ ఎమ్మెల్సీ కాకినాడలో అతను సొంత డ్రైవర్ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరేగుతాడు. నిన్న మీరు చూశారు ఏదైతే బాబాయిని గొడ్డలి వేట లేకపోతే సహజ మరణాన్ని మిమ్మల్ని అడుగుతున్నా, గొడ్డలి వేటతో చనిపోయిందండి. చంపిన తన్ని ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు మళ్ళా ఊరేగే పరిస్థితికి వచ్చాడు. ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి, ప్రపంచానికి తెలియజేయండి, ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇవన్నీ ఇది చూసిన తర్వాత మీరు ఎవరికైనా రక్షణ ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు రక్షణ ఉందా అని అడుగుతున్నా, మీ ఆస్తులకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఇవి కాకుండా కొంతమందిని వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే
పార్టీలోకి రాలేదని పల్నాడులో చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, రాజాములో కృష్ణ మాస్టర్, గిద్దలూరులో మనయ్య, పుట్టపర్తిలో అమర్నాథ్ రెడ్డి, రేపల్లెలో చెల్లెలని అవమానం చేస్తా ఉంటే, వేధిస్తా ఉంటే, చేయిద్దని చెప్తే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారంటే ఎన్ని అట్రాసిటీస్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎవరికి రక్షణ లేదు. అందుకే నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు లేకుండా చేసి మనందరం బాగుపడతాం. ఈరోజు కొత్త వేషం వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి. తాడేపల్లిలో ఉండేవాడు మొన్నటి వరకు, కానీ ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు. బస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది, అందులో దిగడు, మేము సిద్ధం అంటున్నాడు. నేను అడుగుతున్నా, వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను పేదల మనిషిని, మిగిలిన వాళ్ళందరూ పెత్తంటారని మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ఈ ముఖ్యమంత్రికి వేస్తున్నా. పేదల కోసం పూటకు 5 రూపాయల భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ని పెట్టిన వాళ్ళు పెత్తంటారని మాట్లాడుతున్నా. ఇదే అన్నా క్యాంటీన్. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాళ్ళు పెత్తందారులో అడుగుతున్నా మిమ్మల్ని. విదేశ విద్యోన్నతి ఈ పిల్లలకు ఏ యూనివర్సిటీ చదువుకోవాలంట, యూనివర్సిటీ డబ్బులు ఇచ్చా వాళ్ళు పెత్తందారులో, విదేశ విద్య నిలిపేసిన వాళ్ళు పెత్తందారుల తమ్ముళ్ళు అడుగుతున్నా. మూడోది మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, టిట్కో ద్వారా ఇండ్లు కట్టాలని, ఆ ఇల్లు ఒక ఆస్తి కావాలని 12 లక్షల ఇండ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా టిట్కో ఇండ్లు మీకు ఇవ్వకుండా ఇప్పుడు కూడా రంగులు వేసుకుని పెత్తనం చేసే వాళ్ళు వీళ్ళు ఎవరో పెత్తందారులు తమ్ముళ్ళు ఆలోచించండి. నేను పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, ఆస్తి ఇవ్వకుండా అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి 3 లక్షల రూపాయలు ఇచ్చాం, ఇతను 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యారస్ కట్టుకున్నాడు రిషికొండలో. మీకు మాత్రం 3 లక్షలకి అది కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇచ్చాడు. నేను ఒకటే పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా, ఇప్పుడు ఇచ్చిన ఇంటి కాలనీలు ఉంటాయి, ఏది రద్దు చేయను, అక్కడే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. నేను సైకో జగన్మోహన్ రెడ్డి వారికి కాదు, ఏదైతే అసంపూర్తిగా వదిలిపెట్టాడో, ఏదైతే మీకు అరాకొర ఇచ్చాడో అది చాలదు, మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి ఇంకా ఆర్థిక సహాయం పేస్తా, మీ ఇండ్లు కట్టిస్తా, మిమ్మల్ని అప్పుల నుంచి విముక్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం, 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? 27 పథకాలు ఇచ్చిన వాళ్ళ పెత్తందారులా మీరు ఆలోచించండి. దళిత కాలనీలో, గిరిజన కాలనీలో రోడ్లు వేసాం, మౌలిక సదుపాయాలు చేశాం, కరెంట్ ఇచ్చాం, వంట గ్యాస్ ఇచ్చాం. అలాంటి వాళ్ళు పెత్తందారులా? లేకపోతే 5 ఏళ్లుగా 1 రూపాయి ఖర్చు పెట్టని వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బదిలీల పేరుతో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసి ఆయన మనుషులు మాత్రం ఇక్కడే పెట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వాటి సీట్లు ఇచ్చాం. వాళ్ళ భవిష్యత్తు కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది పేదల పెన్నిదిగా పనిచేస్తాం. ఆ స్కీమ్ని కూడా తీసేసి ఈరోజు ఒక పెత్తందారి మనస్తత్వాన్ని మీరు నిరూపించుకునే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు జెండాలు తీయాలి, జెండాలు తీయాలి, మళ్ళీ ఎగరేద్దాం, అన్ని జెండాలు తీయాలి. ఏ తమ్ముడు జెండాలు తీయండి, తమ్ముడు జెండాలు తీయాలి, మళ్ళా ఎగరేద్దాం. ఈరోజు మీరు చూస్తే పేద పిల్లలకందరికీ ఫీజు ఇంపార్సి పెట్టించాం, పేద పిల్లల్ని చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద పిల్లలకి ఈరోజు మీరు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ మానేశారు. ఎవరు పెత్తందారులో మీరే ఆలోచించుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాడి పుట్టగొట్టి ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమైన పెత్తందారి వ్యవస్థకు మారు రూపాయి ముఖ్యమంత్రి. మీ అందరూ ఎక్కడున్నారు? 2019కి ఈ రోజుకి మీ ఆస్తులు పెరిగాయా? మీ ఆదాయం పెరిగిందా? ఇంకా ఆస్తులు తరిగాయి, అప్పులు పెరిగాయి, అవునా కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఆస్తి మాత్రం పెరగతానే ఉంది. దేశంలో ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే దానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదంటే, అప్పుల పాలన రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు మీరు చూడండి, రైతులు ఒకసారి చూస్తే దేశంలోనే తలసరి అప్పులో నెంబర్ 1 ఉన్నాం, ఆత్మహత్యలో నెంబర్ 1 ఉన్నాం. కానీ విలాసవంతమైన ఇండ్లు కట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ఉన్నాడు. అది పెత్తందారి వ్యవస్థ, మిమ్మల్ని మోసం చేసే వ్యవస్థ. మా తమ్ముడు చూశాను, తండ్రి జెండా పట్టుకొని వచ్చాడు. జెండా పట్టుకొచ్చి ఆ జెండా పైన ఉండే నమ్మకాన్ని చూపించి, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదే అని చెప్పినప్పుడు మా బాధ్యత ఎంతో పెరుగుతా ఉంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రజలారా ఆలోచించండి, సిద్ధంగాండి. జగన్ రెడీగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టి ప్రజానీకం సిద్ధమైపోయారు, సిద్ధమని తిరుగుతున్నావు. మేము సిద్ధమని అంటున్నావు, మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని. సిద్ధంగా ఉన్నారా లేదా? ఓడిస్తారా లేదా? ఇంకొక పక్క మహిళల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనూ ఉంది. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూడండి, ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా మీరు ఒకసారి చూస్తే, నీకు ఒక కూతురు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు నీ కూతురి శీలాన్ని శంకిస్తే నీకు బాధ కలగదమ్మా అని అడుగుతున్నా. అంటే ఒక వ్యక్తి చెల్లెలి శీలాన్ని శంకించే విధంగా, ఆడబిడ్డల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే నేను చూశాను, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువునా కాదా? డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చాడా ఆయన? కాదు, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేయబడి కట్టండి.
అలాంటి నిస్వార్థపరుడు ప్రభాకర్ రెడ్డి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి, అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే నేను గర్వపడ్డా, సంతోషపడ్డా. ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజాసేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్లు అర్థమైపోయింది, నెల్లూరు జిల్లా ఎంపీ మనది, ప్రభాకర్ రెడ్డి గెలిచాడు, ఎన్నిక లాంఛనమే. ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖున జూన్ వస్తాయి, కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా. ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూసారా? 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 మీరు ఏటు ఒక అవినీతి పరుడు, పనికి మారిన వ్యక్తి, ఒక దళారి వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టారు, మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం, ఎనండి బాబాబు ఉండండి. వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి, నీ ఎంపీ విశ్వసనీయత అది, మా ఎంపీ విశ్వసనీయత ఇది. నీ మీద నమ్మకం అది, మా మీద నమ్మకం. మిట్ట మధ్యాహ్నం మండటెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకొచ్చారు. మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కోవూరులో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, దగ్గర కావాలని. అలాంటి ఆడబిడ్డ పైన వీళ్ళ ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా. ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యారు, అరాచక శక్తుల మారిగా తయారయ్యారు. ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం అన్నీ చేశారు. మొన్నటి వరకు ఒక ఆయన చూశారు మీరు ఇక్కడ, బుల్లెట్ దిస్తానన్నాడు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన. ఇప్పుడు బుల్లెట్ దిగింది, ఒక తన్ను తన్నారు, ఎక్కడో నర్సరావు పెట్ట పడిపోయాడు. రేపు ఎల్లుండో మళ్ళా వాళ్ళు ఒక ఓటర్స్ అంతా ఒక తన్ను అంతే చెన్నైలో పడతాడు. అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. మంచి చెడుకు ఏ మాత్రం కూడా వెరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు, నేను ఏం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. 5 సంవత్సరాలు ఏం చేయబోతామో నిర్దిష్టంగా మీ అందరికి ఆమె ఇస్తున్నా. అన్ని వర్గాలను ఆదుకుంటా, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటా, పేదవాడికి తోడుగా ఉంటాం. ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీ జీవితాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మా బ్రాండ్ మీకు తెలుసు, కియా మోటార్ తేవడం మా బ్రాండ్. అదే మరిగా ఎక్కడెక్కడ పెట్టుబడులు తరివేయడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. డబ్బులు సంపాదించడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. నిజమైన ప్రజాసేవ చేయడం మా బ్రాండ్ అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నాకు దగ్గరగా ఉండే వాళ్ళు చూస్తే పేదవాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళల్లో యానాదులు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా
వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్న యానాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా, మీ జీవన ప్రమాణాలు పెడతా, మీ పిల్లల్ని చదివిస్తా, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడ చాలా పనులున్నాయి మనం చెప్పాల్సినటువి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఏమమ్మా మీరందరూ ఆలోచించండి, మీకు ఆస్తులు సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ, ఉద్యోగాలు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఇచ్చే హామీ ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇంట్లో ఇద్దరుంటే 3000 ఇస్తాం, ముగ్గురుంటే 4500 ఇస్తాం, నలుగురుంటే 6000 ఇస్తాం. నెంబర్తో నిమిత్తం లేదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి మీకు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. తల్లికి వందనం. 15000 అన్నారు, కోతలు పెట్టారు, ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ఇంట్లో ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ అనుభవిస్తున్నా. ఇదే కాదు, నేనే దీపం పెట్టా, దుర్మార్గులు దీపం ఆర్పేశారు, మళ్ళీ ఆమె ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు, దీపం వెలిగించే ఏర్పాటు కూడా చేస్తా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోరున్న మా ఆడబిడ్డలు దర్జాగా బస్సు కూర్చోండి, నచ్చిన ఊరికి పోండి, మళ్ళా తిరిగి రండి, ఎవరు అడగకుండా మిమ్మల్ని ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఈ 4 కార్యక్రమాల వల్ల మా ఆడబిడ్డల ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాట వింటారు. అలాంటి గౌరవాన్ని ఇచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది, రైతు బాధపడితే ఆ రాష్ట్రంకి న్యాయం జరగదు, ఆనందంగా ఉండదు. అన్నం పెట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అందుకే ఆమె ఇస్తున్న టెక్నాలజీ ఉపయోగిస్తా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క రైతుకి 20000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, గిట్టుబాటు ధరలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం, అన్ని విధాలా రైతును ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. యువగణం, ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, యువత ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 4 లక్షలు డిఎస్సి మెగా డిఎస్సి తొలి రోజే పిలుస్తాను. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనేం చేశానంటున్నాడు, నేనేం చేశానో చరిత్ర ఒకసారి చూడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డిఎస్సీలు పిలిచాను నేను, ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పిలిచారు. అన్నింటే ఈ రాష్ట్రంలో 12 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో 1 డిఎస్సీ పిలిచావా? నువ్వు పిలిచాడా అడుగుతున్నా, ఇచ్చాడా టీచర్ ఉద్యోగాలు మీకు? నేనేం చేశాను నీకు చెప్పాలనా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను సవాలు విసిరా. ఇప్పుడు నేను 12 డిఎస్సీలు నేను ఎన్టీ రామారావు గారు పిలిచా, నువ్వెన్ని డిఎస్సీలు పెట్టా పిలిచావో చెప్పమని సవాలు విసురుతున్నా. ఏమీ వినడు.
జాబ్ క్యాలెండర్ వచ్చిందా నీకు? రాదు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా, డిఎస్ఎల్ ఇస్తా. మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ వన్ సర్వీస్ లో ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీల్ని ఎస్పీల్ని అమ్ముకున్నాడు, చాలా దుర్మార్గంగా చేశాడు. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్థానం మీరు ఇచ్చారని అడిగాడు. నేను ఇచ్చా, మళ్ళా ఇస్తా, నువ్వు ఇచ్చావా అని నేను అడుగుతున్నా 5 ఏళ్ళు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు శుభవార్త, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది, మాది, మాదిరి మరొకసారి ఆలోచిస్తున్నా. ఇంకొక పక్క మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, మీరు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, అవసరమైతే మండల హెడ్ క్వార్టర్లో, కావల్లం టౌన్లో మంచి మంచి వర్క్ స్టేషన్లు కట్టి, మంచి ఆఫీసులు కట్టి, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని అనుసంధానం చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. కానీ మీలో కూడా ఒకటి ఆలోచించాలి, 45 రోజులుంది, ఎన్డీఏని గెలిపించేదానికి ముందుకెళ్ళండి. ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కసారి చూస్తే 3 పార్టీలు కలిసి వచ్చాయి, 3 పనిచేస్తున్నాం. ఇక్కడ మాత్రం 2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఉన్నారు. గెలిపించే బాధ్యత యువత తీసుకోండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. ఇంటింటికి మంచి నేరిస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తేవడానికి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. పెన్షన్స్ కోటే చెప్తున్న పింఛన్లు తీసుకున్న వాళ్ళకి ప్రారంభించిందే ఎన్టీ రామారావు గారు. 200 రూపాయల పింఛను 2,000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు. 200 ఉంటే ఒకటేసారి 1,000 రూపాయలు చేసి దాన్ని 2,000 రూపాయలు చేశారు. ఈరోజు ఆమె ఇస్తున్నా, ఈరోజు ఆ పింఛను 4,000 రూపాయలు చేసి మీ ఇంటి దగ్గరనే మొదటి తారీఖునే మీకు ఈ పింఛన్లు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. 1 నెల బంధువులింటికి పోతే, బయట వెళితే ఎప్పుడు వస్తే అప్పుడు 3 నెలలు మీ పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం, ఎగ్గొట్టాం, మిమ్మల్ని ఆదుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇంకో పక్క బీసీలకు 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ రాజకీయాలు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మంచి వాళ్ళని కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తే మనం వదిలిపెట్టే సమస్య లేదు, అవునా కాదా? అవసరమైతే వాళ్ళు కూడా బాగా చదువుకుని ఉన్నారు, అలాంటి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి 5,000 జీతం తీసుకున్న వాళ్ళని 50,000 వరకు, 1,00,000 వరకు జీతాలు వచ్చేట్టుగా మీ క్యారియర్ బిల్డప్ చేయడం మా బాధ్యత, అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని న్యాయం చేసి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం. ఒకటి కాదు, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు రిక్రూట్ చేసి మా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది. అన్ని వర్గాలు కూడా న్యాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం, ఈ విషయం మీ అందరికి అర్థం కావాలి. కావల్లో కొంతమంది అనుకున్నారు ఎందుకు పెట్టుకున్నారని, మీకు అనుభవం లేదని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఎన్డీఏతో 1995 నుంచి 2004 వరకు అలయన్స్ ఉంది, అదే మాదిరిగా 2014 నుంచి 2019 వరకు అలయన్స్ ఉంది.
ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. అదే మరిగా 2014లో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశీర్వదించిన పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన అభిమతం. ఆయన పేదల కోసం న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి. అందుకే మొట్టమొదటి నుంచి కూడా భేషరతగా చెప్పాడు, మా మధ్య పొత్తుంటుందని మొదట చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మూడు పార్టీలు కలిసాం, మా కోసరం కాదు మీ కోసరం, ప్రజల కోసం రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు బాగుపడాలి. రాష్ట్రంలో 12 లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలను నాశనం చేసి రేపు నేను కానీ ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దోచన పరిస్థితుంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మేము అందరం కలిసి ఈరోజు మేమందరం కూడా ఒక జట్టుగా కలిసి మీ ముందరకు వచ్చాం. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదు. ఇది మేమిచ్చే మరోసారి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మైనారిటీ గుర్తుపెట్టుకోవాలి, మైనారిటీకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో ఉన్నా న్యాయం చేశాం, మీ హక్కులు కాపాడాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఏదో మేము బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని. 5 సంవత్సరాలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం, నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మీ నియోజకవర్గానికి వద్దాం. ఈరోజు ఇక్కడికి వస్తే కావలిలో ఈ కావలి కాలకేయుడు ఒక అవినీతి పరుడు, మామూలు వ్యక్తి కాదు. నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడూ చూడాల. ఇది ఒక వింత జీవి, విచిత్రమైన మనిషి. ఇదే ఈరోజు అతన్ని ఢీకొనడానికి కావ్యా కృష్ణారెడ్డి వచ్చాడు. నీకు సరైన మొగుడు కావ్యా కృష్ణారెడ్డి. మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే కావలి దద్దరిల్లింది. సుబ్బానాయుడు భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. కానీ ఈరోజు కావ్యా కృష్ణారెడ్డి చూస్తా అంటే నాకు అనుమానమే లేదు. ఈ సీటు గెలుస్తున్నాం, గెలిసాం. ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి. దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో మీరే చూశారు. కప్పరాల తెప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాల భూమి కబ్జా చేశాడు. సెంటు పట్టాల భూములు ఎంత డబ్బులు కొట్టేశాడు తమ్ముళ్ళు? 100 కోట్లు కొట్టేశాడు. అవునా కాదా? కావలి రోడ్లు భూగోలు దగదర్తే అల్లూరు మండలంలో విచ్చల విడిగా గ్రనైట్ తవ్వకాలు చేశాడు. భూములు మింగేస్తాడు, గ్రామలంతా కూడా చదువుకుండా వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు. రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాల, హౌసింగ్ కాలనీ వేస్తే కమిషన్ ఇవ్వాల, లేఅవుట్ అయితే గద్దల మారిగా వారిపోతున్నారు.
మొత్తం ఇష్టానుసారంగా పీక్కు తింటున్నారు. భూమి అమ్మితే కమిషను, కొంటే కూడా కమిషనే. ఇంకో పక్క ఒకటి రెండు కాదు, నాకు అనిపిస్తుంది ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముళ్ళు, శాశ్వతంగా ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. కాంతాలు ప్రారంభమైంది, మీరు చేసిన అరాచకాలన్నీ చిత్రగుప్తుడు మార్గం లెక్కలు రాశారు. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పక్క ఇక్కడ యానాజ్ శెట్టి కూడా ఇటీవల చనిపోయాడు, తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు, ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా. నియోజకవర్గంలో మత్స్యకారుల వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీలు అందజేశాం, అవన్నీ ఇప్పుడు తీసేశారు. మళ్ళీ మనం వస్తానే ఆ జీవోలన్నీ రివైవ్ చేస్తాం, ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, ఇవన్నీ చేస్తాం. మత్స్యకారులకు శాపంగా మారిన 215 జీవో రద్దు చేస్తాం. గతంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా మళ్ళా కంప్లీట్ చేస్తాం. అక్వా పరిశ్రమక చేతనిస్తాం, 1.50 రూపాయలకి విద్యుత్తు సరఫరా చేస్తాం. ఉక్కు నిల్వ చేసుకోవడానికి షెడ్ నిర్మాణం చేస్తాం, ఆర్థిక సహాయం ఇచ్చి రైతులను ఆదుకుంటాం. కావల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే చూశారా మీరు, ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం పైరానేసి ఈ దుర్మార్గులు ఇక్కడనే కూలగొట్టారు, కానీ మీ మనసుల్లో నుంచి తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ పైలాన్ని పగలగొట్టిన వాళ్ళపైన కేసులు పెట్టి మీకేం చేయాలో చేసే బాధ్యత నాది. ఇంకో పక్క నార్త్ అమలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం నిలిపేసింది, పూర్తి చేస్తాం. పైడేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేస్తే వీళ్ళు రద్దు చేశారు. నేను ఇక్కడ చూస్తే దగదర్తి విమానాశ్రయానికి కూడా ఫౌండేషన్ వేశా. నేను ఇక్కడ కర్నూలులో మీరు చూస్తే ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాను, ఆ ఎయిర్పోర్ట్ నేను కడితే దానికి రిబ్బన్ కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి, ఇది మాత్రం ఎక్కడికక్కడ రద్దు చేశాడు. వచ్చిన వెంటనే 1.5 సంవత్సరంలో 18 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి మీ ప్రయాణ సౌకర్యాలు మెరుగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను ఫైనల్గా ఓటే కోరుతున్నా, మాకెందుకు ఓటేయాలని మీకు అనుమానం ఉంటే మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, మాకు ఓటేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి, మాకు ఓటేసే గ్రామాల్లో మంచి రోడ్లు వస్తాయి, గుంతల రోడ్లు ఉండవు. ఇంకో పక్క ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం, మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది, ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇస్తాం, కరెంటు ఛార్జీలు పెంచాం, నియంత్రణ చేస్తాం, మెరుగైన కరెంటు ఇస్తాం, మాకు ఓటేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయమని, ఈ కూటమికి ఓటేయమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ, ఇంకా కొన్ని సమస్యలు కావల్లో పెద్ద పావని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలన్నారు, అండర్ పాస్ నిర్మించి తక్షణ పరిష్కారం చేయమన్నారు, వెంగళరావు నగర్లో 100 అడుగుల రోడ్డుతో ఫైర్ ఆఫీస్ రోడ్డు కలుపుతూ R&B నిర్మాణం చేయమన్నారు, R&B కలపమన్నారు. సంగం నుండి కావలి డైరెక్ట్ పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇమ్మన్నారు, ఉర్దూ స్కూల్ నిర్మాణం కావాలన్నారు, కావలి తుమ్మల పెంట రోడ్డు పనులు ప్రారంభించమని కోరారు, కొండేపే కాలువ అభివృద్ధి చేయమన్నారు,
అక్వా రంగానికి అంతరాయం లేని కరెంట్ ఇమ్మన్నారు. భూగోళ్ళలో డిఎం ఛానల్ పనులు పూర్తి చేయడం, అల్లూరులో అల్లూరు, సింగపేట, నార్త్ మోపూర్లు తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చమన్నారు. తప్పకుండా ఇవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయి. మీరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు కావలి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు ఎల్లుండ మాంత్రికులు వస్తారు, దొంగలు వస్తారు మీ దగ్గరికి, మారు వేషాల్లో వస్తారు, డబ్బులు ఇస్తారు, మద్యం పోస్తారు, మీ జీవితాలు నాశనం చేయాలని చూస్తారు. కానీ ఒకటే నేను కోరేది, మీ భవిష్యత్తు కోసం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని, ఇద్దరిని సైకిల్ గుర్తు కొట్టేసి అఖండ మెజారిటీ కల్పించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. చేసి రాష్ట్ర ప్రగతికి మీరంతా దోహదం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, చాలా సంతోషం, ఎన్నో సార్లు కావాలకు వచ్చా, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎంత దూరం చూస్తే అంత దూరం ప్రజలే ఉన్నారు, ప్రజా సముద్రమే ఉంది. అందుకే నమ్మకంగా వెళుతున్నా, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ మళ్ళా ఉదయగిరి పోవాలి. మీకోసరం హెలికాప్టర్ కూడా క్యాన్సిల్ చేసుకుని రోడ్డు మీద వెళుతున్నా, మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సైకిల్ పోల్ అందరూ చెప్పాలి, గట్టి చెప్పాలి, సైకో పువ్వాలి, సైకో పువ్వాలి, సైకో పువ్వాలి. గుడ్, ఉత్సాహంగా ఉన్నారు, బాయ్.